హాయ్ ఆల్, నా పేరు డిజిటల్ జాన్. వెల్కమ్ టు ద డిజిటల్ బడీ మార్కెటింగ్ స్కూల్. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఫర్ దిస్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రమ్ డిజిటల్ బడీ. కోర్సు స్టార్ట్ చేసే ముందు కోర్సు యొక్క ఇన్స్ట్రక్టర్ పరిచయం. ఫ్రెండ్స్, నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటున్నా. నా పూర్తి పేరు వచ్చేసి భైరపాగ జాన్. ఆన్లైన్ కోసం భైరపాగ అని అనడం చాలామందికి రాకపోతే నేను డిజిటల్ జాన్గా వాళ్ళ కోసం కన్వీనియంట్గా ఉంటుందని జస్ట్ నేను అలా పేరు చేంజ్ చేసుకోవడం జరిగింది. బట్ నా పూర్తి పేరు భైరపాగ జాన్ అండ్ నేను డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్గా నేను ప్రస్తుతం వర్క్ చేస్తున్నాను. నేను డిజిటల్ మార్కెటింగ్పై బ్లాగింగ్ కూడా నేను చేస్తుంటాను అండ్ నా బ్లాగ్ ఇప్పుడు కూడా వన్ ఆఫ్ ద అంటే ఇండియాలో ఉన్న టాప్ 30 డిజిటల్ మార్కెటింగ్ బ్లాగ్స్లో నా బ్లాగ్ ఒకటి. ఒకవేళ ఇండివిజువల్ బ్లాగర్స్ని కనుక మీరు పరిశీలిస్తే అందులో నేను టాప్ 5 డిజిటల్ మార్కెటింగ్ బ్లాగర్స్లో నేను ఒకడిని. అండ్ ఈ అవార్డు నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం నేను యూట్యూబర్ని కూడా అంటే యూట్యూబర్ అని మనం అంటుంటాం, బట్ యూట్యూబ్ అయితే యూట్యూబర్లని యూట్యూబ్ క్రియేటర్ అని అంటుంది. సో నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అక్కడే నేను డిజిటల్ మార్కెటింగ్పై వీడియోస్ని నేను పబ్లిష్ చేస్తుంటాను తెలుగు లాంగ్వేజ్లో. ఇప్పటికే 250కి పైగా వీడియోలని ఎక్స్క్లూజివ్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్పై నేను పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు నా వీడియోస్ని మీరు చూడొచ్చు కావాలనుకుంటే. బట్ ఇప్పుడు మీకు అందిస్తున్న వీడియోస్ హై క్వాలిటీ, అంటే కాంటెంట్ వైజ్గా కావచ్చు లేకపోతే వీడియో ప్రొడక్షన్ వైజ్గా కావచ్చు, మంచి క్వాలిటీ వీడియోస్ని నేను మీకు ఈ కోర్సు ద్వారా మీకు ఇప్పటి నుంచి మేము అందించబోతున్నాం ఫ్రెండ్స్, డిజిటల్ బడీ బ్రాండ్ కింద. ఎస్ ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ కోర్సు గురించి కనుక చూస్తే, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న అవకాశాలు కనుక ప్రస్తుతం కనుక గమనిస్తే, నేను ఈ స్క్రీన్ షాట్ని నేను ఇటీవల తీసుకున్నాను లింక్డ్ఇన్ నుంచి. ఓవరాల్గా లింక్డ్ఇన్లో నేను చెక్ చేసినప్పుడు అంటే ఇండియా లొకేషన్లో డిజిటల్ మార్కెటింగ్పై జాబ్స్ ఎన్ని ఉన్నాయని కనుక నేను చూస్తే ఇందులో అన్నీ ఉంటాయి. అంటే సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కావచ్చు, లేకపోతే అసోసియేట్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ కావచ్చు, పీపీసీ మేనేజర్ కావచ్చు, వీటన్నిటికీ ఎన్ని జాబ్స్ ఉన్నాయని కనుక పరిశీలిస్తే లింక్డ్ఇన్లో ఇంచుమించు 14,000 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎట్ ద సేమ్ టైం ఇదే కీవర్డ్కి నేను నౌకరీలో కూడా చెక్ చేశాను. అక్కడ 20,000 జాబ్ ఆపర్చునిటీస్ ప్రస్తుతం ఉన్నట్టుగా, అంటే మన భారతదేశంలో ఉన్నట్టుగా నేను చూశాను ఫ్రెండ్స్. అంటే పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ అవకాశాలు ఇంకా పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి, ఎందుకు పెరుగుతాయి అనేది నేను తర్వాత స్లైడ్స్లో నేను మీకు స్క్రీన్ షాట్స్ సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అవకాశాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మంచి డిజిటల్ మార్కెటర్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి డిమాండ్ ఉందని చెప్పగలుగుతా ఫ్రెండ్స్, ఇది మర్చిపోవద్దు. ఇంత కాంపిటీషన్ ఉంది కదా అని అనుకోవచ్చు. ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే మంచి డిజిటల్ మార్కెటర్స్కి ఎప్పుడు అవకాశాలు ఉన్నాయనే చెప్పగలుగుతాను నేను. ఒకవేళ శాలరీ పరంగా చూస్తే ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ శాలరీ, ఇది యావరేజ్ శాలరీ ప్యాకేజ్, ఇది పే స్కేల్ వెబ్సైట్ నుండి నేను స్క్రీన్ షాట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ఇది యావరేజ్ శాలరీ 5,15,000 రూపీస్గా ఇచ్చారు. ఈవెన్ నేను ఒక మెకెన్జీ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ శాలరీ ప్యాకేజ్ కూడా నేను చూశాను. అంటే వాళ్ళ రీసెర్చ్ ప్రకారం వాళ్ళది కూడా ఇంచుమించు 4,50,000 పైనే ఉందన్నమాట. యావరేజ్ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ శాలరీ ఇండియాలో ఇంత ఉంది. సో ఓన్లీ అవకాశాలే కాదు, మంచి వేతనాలతో అంటే మంచి జీతాలతో మంచి శాలరీస్తో జాబ్స్ కూడా డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ప్రస్తుతం ఉన్నాయి అని చెప్పడానికి జస్ట్ ఫ్రెండ్స్ ఈ యొక్క స్క్రీన్ షాటే మీకు ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్నాననే కాదు, ఈవెన్ మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్లో ప్రతిదీ యూఆర్ఎల్తో సహా నేను స్క్రీన్ షాట్ తీసుకోవడం జరిగింది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ అవసరం అనుకుంటే. ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్, అసలు డిజిటల్ మార్కెటింగ్కి ఎందుకు ఉద్యోగ అవకాశాలు అన్నీ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం అంటే అంత మంచి శాలరీస్తో ఎందుకు అవకాశాలు అంటే ఎందుకు అవకాశాలు ఉన్నాయని కనుక మనం పరిశీలిస్తే, ఇండియాలో ప్రస్తుతం ఇంటర్నెట్ యూజర్స్ యొక్క ఇంటర్నెట్ వినియోగదారులు ఎంతమంది ఉన్నారంటే 627 మిలియన్ ఫ్రెండ్స్. అంటే ఇంచుమించు అంటే ఒక మిలియన్స్ని ఒక లాస్ట్ డిజిట్ తీసేస్తే అది కోట్లుగా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్, రఫ్ క్యాలిక్యులేషన్కి.
సో 62 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. ఇది మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కాంటార్ ఐఎంఆర్బి ఏదైతే ఉందో వాళ్ళు ఆ మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ చెప్తున్న డేటా ఇది. నేను ఇది న్యూస్ ఒక న్యూస్ పబ్లిషింగ్ ఒక మీడియా వెబ్సైట్ నుండి నేను ఈ స్క్రీన్ షాట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంటర్నెట్ వినియోగదారులు ఎప్పుడైతే పెరుగుతున్నారో అది జియో వల్ల కావచ్చు లేకపోతే స్మార్ట్ ఫోన్ వల్ల కావచ్చు 4G వల్ల కావచ్చు కారణాలు ఏవైనా ఉండొచ్చు కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగదారులు మన భారతదేశంలో చాలామంది పెరుగుతున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు ఇంటర్నెట్ యూజర్లు పెరుగుతున్నారంటే ఇప్పుడు ఇంటర్నెట్లోనే మార్కెటింగ్ చేయాల్సిన అవసరత ఏర్పడుతుంది. అందుకోసమే ఇంటర్నెట్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇంటర్నెట్ మార్కెటింగ్ అని ఇంతకు ముందు అనేవాళ్ళు ఇప్పుడు అదే పదాన్ని డిజిటల్ మార్కెటింగ్గా అంటున్నారు ఎక్కువ శాతం. కాబట్టి సో ఇంటర్నెట్ మార్కెటింగ్ ఇంటర్నెట్లో ఎవరైతే ఇంటర్నెట్లో వినియోగదారులు ఉంటున్నారు కాబట్టి ఇంటర్నెట్లో ఇండియన్ పాపులేషన్ ఇంత ఉంది కాబట్టి ఇంటర్నెట్కి వచ్చి మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడ డిజిటల్ మార్కెటర్స్ యొక్క ఆవశ్యకత అవసరం చాలా ఉందన్నమాట ప్రస్తుతం కంపెనీస్కి. ఇండియాలో ప్రస్తుతం ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద రైట్ టైం అని చెప్పగలుగుతా డిజిటల్ మార్కెటింగ్ని. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్ డొమైన్కి మీరు ఎంటర్ అవ్వాలనుకున్నా లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ని ఒక కెరీర్ ఆపర్చునిటీగా మీరు ఒకవేళ మీరు పర్స్యూ చేయాలనుకున్నా లేకపోతే మీకు ఒక ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్గా మీరు ఒకవేళ ఏదైనా చూస్తున్నా డిజిటల్ మార్కెటింగ్ని మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. డిజిటల్ మార్కెటింగ్ కూడా ఒక కెరీర్ ఆపర్చునిటీగా మీరు సీరియస్గా తీసుకోవాల్సిన టైం ఇది అని చెప్పగలుగుతా. ఇంకొక విషయం ఫ్రెండ్స్, లాస్ట్ ఈ స్క్రీన్ షాట్లో లాస్ట్లో రూరల్ ఇంటర్నెట్ అని ఏదైతే ఉందో ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ పెరుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎక్కువ శాతం అంటే మన భారతదేశం ఎక్కువ అన్ని మెట్రో సిటీసే కాదు కాబట్టి ఎక్కువ శాతం రూరల్ విలేజెస్ నుంచి కూడా ఇంటర్నెట్ గ్రోత్ అనేది ఎక్కువ ఉందన్నమాట పెనెట్రేషన్. కాబట్టి అంటే జస్ట్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లోనే ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉంది వాళ్ళు వాడుతున్నారని కాదు, ఈవెన్ స్మార్ట్ ఫోన్ వల్ల ఆల్మోస్ట్ ఈవెన్ ఒక మారుమూల గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ప్రస్తుతం ఉంది ఫ్రెండ్స్. జియో వల్ల కావచ్చు లేకపోతే టెలికామ్ సెక్టర్స్ వల్ల కావచ్చు. సో ఇంటర్నెట్ యూజర్స్ అయితే పెరుగుతున్నారు ఇండియాలో అండ్ ఇది ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది ఫ్రెండ్స్, ఇంకా గ్రోత్ పెరుగుతూనే ఉంది తప్ప ఇది తగ్గట్లేదు అన్నమాట. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ని మేము కనుక నేర్చుకుంటే దీన్ని మేము ఎలా లెవరేజ్ చేసుకోవాలి అని కనుక మీరు క్వశ్చన్ వేస్తే, లెవరేజ్ అంటే మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు ఈ స్కిల్ని డిజిటల్ మార్కెటింగ్ని కనుక చూస్తే, ఒకటి ఫ్రెండ్స్ మీరు పర్సనల్ బ్రాండింగ్కి మీరు యూజ్ చేసుకోవచ్చు, రెండవది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి సో కెరీర్ ఆపర్చునిటీగా కూడా మీరు పరిగణించవచ్చు. మీరు ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే, మీరు ఒకవేళ ఆంటర్ప్రెనర్ అవ్వాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ ఇంటర్నెట్ బేస్డ్గా మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఇక డిజిటల్ మార్కెటింగ్ మీకు ఇంకా అదొక వరం అని చెప్పగలుగుతా, అంత ఇంపార్టెంట్ స్కిల్. సో డిజిటల్ మార్కెటింగ్ కనుక మీకు తెలిస్తే బ్లాగింగ్ మీరు ఎక్సలెంట్గా చేయగలుగుతారు అండ్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ని మీరు ఫ్రీలాన్సర్గా మీరు ఇవ్వచ్చు అనమాట. అంటే స్వయం ఉపాధి మీకు ఏదైనా మీకు డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి, మీరు ఆ ప్రాజెక్టు చేస్తే మీకు కొంత మనీ వస్తుందన్నమాట. సో ఫ్రీలాన్సర్ అంటే ఫ్రీగా చేసేది కాదు, అంటే స్వయం ఉపాధి అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక ఇండివిజువల్ ఒకవేళ మీరు వ్యక్తిగతంగా మీరు ప్రాజెక్ట్స్ తీసుకొని వాటిపై పనిచేసి మీరు డబ్బు తీసుకుంటారు దాన్ని ఫ్రీలాన్సర్ అంటారు. కన్సల్టెంట్ అంటే కూడా ఇంచుమించు అదే, కాకపోతే ఇక్కడ పనులు ఎక్కువ ఉండవు అనమాట. ఎక్కువ అంటే అడ్వైజులు ఇవ్వడం కావచ్చు లేకపోతే స్ట్రాటజీ ప్లానింగ్ కావచ్చు ఇటువంటివి ఉంటాయన్నమాట కన్సల్టింగ్ అనేది. సో ఇది కూడా ఫ్రెండ్స్ ఒక అవకాశం అని చెప్పవచ్చు. ఎట్ ద సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ కనుక మీకు వస్తే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే నా అభిప్రాయం ఏంటంటే కనీసం మీరు 1 లేదా 2 సంవత్సరాలు డిజిటల్ మార్కెటింగ్పై జాబ్ చేసి లేదా ఫ్రీలాన్సర్గా మీరు కంటిన్యూ అయినా సరే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేస్తే అదొక బెస్ట్ ఆప్షన్, మంచి ఆపర్చునిటీ అని నా అభిప్రాయం ఫ్రెండ్స్. లేదు మేము డిజిటల్ మార్కెటింగ్ మేము నేర్చుకున్నాము ఇప్పుడే మేము డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీని స్టార్ట్ చేయాలి అని మీరు అనుకున్నా మీరు స్టార్ట్ చేయొచ్చు, అది మీ ఇష్టం అనమాట. కాకపోతే నా సజెషన్ అది అట్లీస్ట్ మీరు 1 or 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీరు స్టార్ట్ చేస్తే బెటర్ అనేది నా సజెషన్. ఈ దీని మీద డిబేట్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్, అసలు డిజిటల్ మార్కెటింగ్ని హూ కెన్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఎవరు అర్హులు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి అని కనుక చూస్తే
ఎవరైనా నేర్చుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి కనీసం బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఐటీ స్కిల్స్ ఉండాలి. ఐటీ స్కిల్స్ అంటే కంప్యూటర్ను అట్లీస్ట్ యూజ్ చేయడం, బ్రౌజర్, ఈమెయిల్, ఫేస్బుక్ అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ అయినా ఉండాలి అన్నమాట. అండ్ ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ ఉంటే చాలు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ లేదా డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్, ఇంకా మీరు ఎక్కడున్నా సరే ఫ్రెండ్స్, ఇంటర్నెట్ కనెక్షన్ దానికి ఉందంటే మీరు అక్కడి నుండే నేర్చుకోవచ్చు. మీకు ఇంకా అదే మీ ప్రాక్టీస్ గ్రౌండ్ లాగా అనుకోవచ్చు అనమాట. మీరు టూల్ అదే, ఇంకా మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే. ఒక క్రికెటర్ కావాలంటే క్రికెట్ కిట్ ఎంతైతే ఇంపార్టెంటో ఆ ప్లేయర్కి, ఆ క్రికెటర్కి, మనకి ఇక ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ అంత అవసరం అనమాట. స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్కిల్ని. మీరు ఏ డొమైన్ అయినా అవ్వచ్చు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్ అవ్వచ్చు, మీరు ఒక మేనేజ్మెంట్ స్టూడెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా స్టూడెంట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు కెరీర్ ఆపర్చునిటీస్ కూడా చాలా వచ్చాయి స్టూడెంట్స్కి కూడా. ఇంజనీరింగ్, మెడిసిన్, మేనేజ్మెంటే కాకుండా స్పోర్ట్స్ని కూడా ఒక కెరీర్ ఆపర్చునిటీగా చాలామంది తీసుకుంటున్నారు. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఈవెన్ మ్యూజిక్ ఇండస్ట్రీ కావచ్చు, అలా చాలా వచ్చాయి. ఇప్పుడు మల్టీమీడియా కూడా ఒక ఆప్షన్ అనుకోవచ్చు. సో మీరు ఏ స్పెషలైజేషన్లో ఉన్నా సరే, మీరు ఏ కెరీర్ ఆపర్చునిటీని మీరు తీసుకున్నా సరే, స్టూడెంట్స్కి ఈ స్కిల్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ మీకున్న స్కిల్స్ని మీరు గ్లోబల్గా మీరు వరల్డ్కి చెప్పాలనుకుంటే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు అది పర్సనల్ బ్రాండింగ్కి కూడా ఎక్కువ యూజ్ అవుతుందని చెప్పగలుగుతా. ఎట్ ద సేమ్ టైం మీరు నేర్చుకుంటే మీకు ఎలాగో మీకు ఆల్రెడీ ఉన్న కెరీర్కి మీకు యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు డిజిటల్ మార్కెటింగ్లోనే మీరు జాబ్స్ చేయాలన్నా కూడా మీకు ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్గా కూడా డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలామంది అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. దానికి వేరే వేరే కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు వాళ్ళు కెరీర్ షిఫ్ట్ అవ్వాలనుకుంటారు, అటువంటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని కూడా కెరీర్ షిఫ్ట్ అవ్వచ్చు. రెండవది, వాళ్ళు ఒకవేళ సొంత బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, అంటే వాళ్ళు ఒక ఆంటర్ప్రినర్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఈ స్కిల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా నేర్చుకోవడంలో తప్పేం లేదు. హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ ఫస్ట్ టూ పాయింట్స్ ఇంపార్టెంట్. హౌస్ వైఫ్స్ నేర్చుకోవాలనుకున్నా, అంటే మనం తెలుగులో గృహిణులు అంటాం వీళ్ళని. సో వాళ్ళకి కూడా బేసిక్ ఇంగ్లీష్, ఐటీ స్కిల్స్ ఉండి, ఒక ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొనే నేర్చుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ని. హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ని ఎలా నేర్చుకోవాలి, ఇది కూడా ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇంతకుముందు ఏం చూసామంటే ఎవరు నేర్చుకోవచ్చు, ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎలా నేర్చుకోవాలని కనుక చూస్తే ఫ్రెండ్స్, సెల్ఫ్ లెర్నింగ్ ఈజ్ ద బెస్ట్ లెర్నింగ్ అని చెప్పగలుగుతా. కాకపోతే ఒక మెంటర్ కానీ ఒక గైడ్ కానీ మీకు ఉండాలన్నమాట, మీకు చెప్పేవాళ్ళు ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటుంటారు కదా. కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ని అంటే మీ అంతకు మీరే ఆన్లైన్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. కాకపోతే ఒక మెంటర్, ఒక గైడ్ కనుక మిమ్మల్ని మీకు ఉంటే మీరు ఇంకా కొంత ఈజీగా, కొంత ఫాస్ట్గా నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ని నేర్చుకోవచ్చు. ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. మీరు ఆన్లైన్లో నేర్చుకుంటారా, ఆఫ్లైన్లో నేర్చుకుంటారా అనేది మీ యొక్క అవైలబిలిటీని బట్టి, మీ యొక్క సౌకర్యాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ బెటరా, క్లాస్ రూమ్ ఇన్స్టిట్యూట్ బెటరా, అంటే రెండింటికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. రెండింటికి ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరే ఎవాల్యుయేట్ చేసుకోండి, మీకు క్లాస్ రూమ్ ఇన్స్టిట్యూట్ బెటరా, మీకు ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ బెటరా అనేది చూసుకోండి. మీరు ఏ ఇన్స్టిట్యూట్ చూసుకున్నా సరే ఫ్రెండ్స్, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళే మీకు గైడెన్స్ ఇస్తారు, మీకు మెంటర్షిప్ ఇస్తారు. చాలా మంచి, అంటే ఇండియాలో ఉన్న మంచి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్, ఎక్కువ శాతం ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మీకు అది ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి నేర్చుకోవడం అనేది ఒక అడ్వాంటేజ్ అని చెప్పగలుగుతా. కాకపోతే ఇన్స్టిట్యూట్స్ యొక్క, అంటే మంచి ఇన్స్టిట్యూట్స్ యొక్క ఫీజు రేంజ్ అనేది ఈ ప్రైస్ రేంజ్లో ఉందన్నమాట. 50,000 నుండి 1,00,000 రూపీస్లో మధ్యలో అలా ఉందన్నమాట. ఎందుకంటే అంటే ఆ ఇన్స్టిట్యూట్స్లో చెప్పే ట్రైనర్స్ యొక్క ప్రొఫైల్, వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అలా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు ఇంతకంటే తక్కువ ఛార్జ్ చేయలేరు అన్నమాట. ఈవెన్ మేము కూడా అనలైజ్ చేసినాం అసలు ఎంత కోర్స్ ఫీజు ఎంత పెడితే బెటర్ అని. బట్ వాళ్ళు అంటే ఆ ప్రైజ్ ఎట్టి పరిస్థితుల్లో 50,000 పైనే అవుతుంది తప్ప
అది తక్కువ అయ్యే అవకాశాలు లేవన్నమాట. అంటే చాలా కాస్ట్ ఉంటుంది అన్నమాట, మీరు కూడా అనలైజ్ చేసుకోవచ్చు ఎందుకు ఇంత కాస్ట్ అని. ఇంకొకటి ఇది బెస్ట్ వే అని చెప్పగలుగుతా ఫ్రెండ్స్, ఫోర్త్ది, ఇదేంటంటే మీరే ఒక సైడ్ ప్రాజెక్ట్ని ఆన్లైన్లో స్టార్ట్ చేసి కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు అన్నమాట. డిజిటల్ బడి, మీరు ఈరోజు నేర్చుకుంటున్న డిజిటల్ మీరు ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏదైతే చూస్తున్నారో, డిజిటల్ బడి అనేది ఒక సైడ్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. నేను డిజిటల్ మార్కెటింగ్ని ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి ఇంకా నాకు ఇంకా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని నేను నా సైడ్ ప్రాజెక్ట్పై ఇంప్లిమెంట్ చేసి నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను డిజిటల్ బడిని స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఏదైనా ఒక సైడ్ ప్రాజెక్టు, ఒక బ్లాగే కావచ్చు లేకపోతే ఒక యూట్యూబ్ ఛానలే కావచ్చు, దాన్ని స్టార్ట్ చేసి కూడా, అంటే దాన్ని సైడ్ ప్రాజెక్ట్ అంటాం, అలా స్టార్ట్ చేసి కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ని నేర్చుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, కొటేషన్ టైం. ఎంత థియరీ విన్నా అది ఒక ఎత్తు అనుకోవచ్చు, యాక్షన్ తీసుకోవడం అది ఒక ఎత్తు అనమాట. కాబట్టి థియరీ కంటే యాక్షన్ ఇంపార్టెంటు. మనం ఎంత ఎన్ని బుక్స్ చదువుతున్నాం, ఎన్ని వీడియోస్ చూస్తున్నాం, ఎంత నాలెడ్జ్ ఉందనేది ఒక ఎత్తు అయితే యాక్షన్ తీసుకోవడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కొటేషన్ నేను చదువుతున్నా, అండ్ అవున్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ వర్త్ ఏ టన్ ఆఫ్ థియరీ అనమాట. అవున్స్ అంటే జస్ట్ ఒక చిన్న, అది ఒక 1 gram అనుకుందాం, ఒక 1 gram యాక్షన్ అనేది ఒక టన్ను థియరీతో సమానం అన్నట్టుగా చెప్తున్నారు. టన్ అంటే 1000 kilos అనమాట. కాబట్టి అంత ఇంపార్టెంట్ యాక్షన్. జస్ట్ మీరు ఏదో వీడియోస్ ఆన్లైన్లో నా వీడియోస్ చూస్తున్నారని కాదు, నా ట్యూటోరియల్స్ చూస్తున్నారని కాదు, మీరు కూడా యాక్షన్స్ తీసుకుంటేనే మీరు డిజిటల్ మార్కెటింగ్ని ఇంకా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. ఆ యాక్షన్స్ ఏంటనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. ఒకటి, మనకు ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది డిజిటల్ మార్కెటింగ్పై, అది నా గ్రూపే. డిజిటల్ మార్కెటింగ్పై మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా ఫ్రెండ్స్, మీరు ఆ గ్రూప్లో అడగచ్చు. నాతో పాటు ఇంకా వేరే మెంటర్స్, ఇండస్ట్రీ మెంటర్స్ ఉన్నారు, వాళ్ళు మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. ఇంకొకటి, డిజిటల్ బడి బ్లాగ్లో డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పటికే మేము 40కి పైగా డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్ని నేనే స్వయంగా రాశాను, ఆ ఆర్టికల్స్ని కూడా మీరు చదవచ్చు. ఓకే, ఆ ఆర్టికల్స్తో పాటు ఒకవేళ మీకు ఆల్రెడీ ఒక ఫేస్బుక్ గ్రూప్ ఉంది, ఫోరం, అండ్ ఎట్ ద సేమ్ టైం డిజిటల్ మార్కెటింగ్ ఆర్టికల్స్ యొక్క బ్లాగ్ కూడా ఉంది, మీరు అక్కడ తెలుగు బ్లాగ్స్ కూడా, తెలుగు ఆర్టికల్స్ కూడా చదవచ్చు. తెలుగు భాషలో, తెలుగు లిపిలోనే నేను రాయడం జరిగింది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీకు ఒకవేళ john@digitalbody.com ఇది నా ఈమెయిల్ ఐడి, నాకు ఈమెయిల్ చేయొచ్చు ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్, మనము విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెసన్.